అందరికీ నమస్కారం. సంపదలు పొందుటకు కొన్ని రహస్య తంత్రములు. శనివారం 11 రూపాయలతో ముడుపు కట్టి 3 నెలల తర్వాత ముడుపును వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సమర్పిస్తే ఆ నిత్య కళ్యాణ స్వామి వారి దయతో మన ఇంట్లో సంపదలు వృద్ధి చెందుతాయి. 3 బిల్వపత్రాలపై పసుపు రాసి లక్ష్మీదేవికి అర్చన చేసినట్లయితే గృహంలో సంపదలు చేకూరుతాయి. రావి చెట్టు మొదట్లో పాలు పోసి ఆవు నెయ్యితో 6 దీపాలను వెలిగిస్తే సకల సంపదలు చేకూరుతాయి. శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ 41 రోజులు కుంకుమార్చన చేస్తే ఆర్థిక సమస్యలు తీరి ధనలాభం కలుగుతుంది. మంగళవారం హనుమంతుడికి తమలపాకుల మాలను సమర్పించి 9 అరటి పండ్లను సమర్పిస్తే ఇంట్లో ఉన్న సమస్యలు, పనుల్లో ఆటంకాలు తొలగి చేసే ప్రతి పనిలో విజయం చేకూరుతుంది. పసుపు అక్షింతలను ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఇంటి చుట్టూ చల్లితే గృహంలో సిరి సంపదలు, ఆరోగ్యం వృద్ధి చెందుతాయి. వేప చెట్టు మొదట్లో ఉండే చీమలకు పంచదారను, తీపి పదార్థాలను ఆహారంగా వేస్తే ఇంట్లో సిరి సంపదలు చేకూరుతాయి. గోవుకు 3 ప్రదక్షిణలు చేసి గోధుమలను, బెల్లంతో కలిపిన అటుకులను ఆహారంగా పెట్టి మంచినీటిని త్రాగిస్తే మనకున్న దోషాలు తొలగి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.